गुड आफ्टरनून चिल्ड्रन, हाउ आर यू, हाउ आर यू माय डियर चिल्ड्रन, आई होप यू ऑल आर वेरी गुड. ओके मैं तेलुगु क्लास स्टार्ट చేద్దామా. ఓకే నాన్న, నిన్న క్లాస్ లో మనం లా ఒత్తు పదాలు హలా ఒత్తు పదాలు నేర్చుకున్నాం కదా. నేర్చుకున్నామా ఒత్తుల పదాలు? నేర్చుకున్నామా ఒత్తుల పదాల్లో ఏ ఒత్తుల పదం నేర్చుకున్నాం మనం? లా ఒత్తు హలా ఒత్తు, అవునా? లా హలా ఈ రెండు ఒత్తు పదాలు మనం క్లాస్ లో నేర్చుకున్నాం. నిన్న క్లాస్ లో హలా ఒత్తుని ఏమంటారు? హలా అని కూడా లా అనే చెప్పాలి, అవునా? महत्कर आराध्य बोर्ड वैप चूड़ाली पदालू उत्तुलतो पदालू उत्तुलतो पदालू वा वा उत्तु इति वा 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 उत्तु पदालू चपड़ी वा वा उत्तु पदालू आवना इक चूँ वावत्तु रेला कदा का दिन तलाकट लेकिन वेगा अवना वे रकम वर्गीकरण सारी चाली मोटे वर्षित सारी मूड रका वर्गीकरण तलाकटूसीवे मारे इंकोटी चपड़ सारी पूर्ति रूप मारे मूडवदी रूप मारे आना वावत्तु अने तलाकटूसीवे मारे अवना वा वावत्तु पदालू सव्वड़ी नुव्वुलु
నువ్వులు నువ్వు వావత్తు నువ్వులు 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 పువ్వు దివ్వే సవ్వడి నువ్వులు చెప్పండి ఒకసారి పువ్వు దివ్వే సవ్వడి నువ్వులు కవ్వం కా వాక్ వాక్ చేస్తే వా వా వాక్ చేస్తే వం కవ్వం కవ్వం మువ్వా మాకొమ్మిస్తే మూ వా వాక్ వాక్ చేస్తే వా మువ్వా मुवा सवड़ी सा वाक वाक से वा डाल से डी सवड़ी ओके गुवा सवड़ी आ रहे हैं ना आपने ना गुवा गा को मिसे गु वा वा को आप इसे वा डी गुवा ओके गुवा कव्वा मुव्वा गुवा रिवुना राबड़ी से री रिवुना 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 इवी एम पदा चेप्पंडि ओकसारि वा वत्तु पदालु एम पदालु इसम कार्तिक వావత్తు పదాలు వావత్తుతో వస్తుందే కదా మరి వీటిని మనము ద్విత్వాక్షర పదాలను కూడా అనవచ్చును ఎందుకంటే ద్విత్వాక్షరం అంటే ఏంది ఒక అక్షరానికి అదే అక్షరం యొక్క ఒత్తులు చేర్చి రాస్తే దాన్ని మనం ద్విత్వాక్షరము అంటాం అంటే చూడండి ఇక్కడ ఒక అక్షరం అంటే ఇక్కడ ఏ అక్షరం ఉంది వా ఉంది వాకి వావత్తు అంటే అక్షరం కాబట్టి ఒక అక్షరానికి अदे अक्षर ओत्ति रास्ते दाँ द्वाक्षर द्वी अंटेने रेना डबुल द्वी अंत रे चूँ बावना बा बावत्तु द्वी अंत रेडे कदा सो काबी द्वाक्षर पदार्वच ओकेना अर्थम हो वर्षित चप्पड़ मुव्वले सव्वड़ी
अंटे मनम मन काल पट्टी वेसुकुंटाम कदा दानिलो गज्जलु उंटाया नडिचेटप्पुडु साउंड वस्तदा दानि सव्वडि अंटारु ఓకేనా ఇంకా చిన్న చిన్న లేగ దూడలు ఉంటాయి కదా ఆవులకు గేదెలకు చిన్న దూడలు ఉంటాయి కదా వాటి మెళ్ళ కూడా గంట కడతారు కదా ఆ చప్పుడు కూడా సవ్వడి అంటారు సవ్వడి అంటే ఏంటిది చప్పుడు అన్నమాట నువ్వులు తెలుసా మీకు నువ్వులు తెలుసా మీకు నల్లగా ఉంటాయి చిన్న చిన్నగా ఉంటాయి కదా నువ్వులు ఆ మమ్మీ ఆ టమాటా చట్నీ పచ్చళ్ళు చేస్తాం కదా ఆ పచ్చళ్ళలో మమ్మీ వాడుతుంటారు అవునా నువ్వుల పట్టీలు కూడా ఉంటాయి కదా చూసారా అవి చాలా బలం నువ్వులు కవ్వం కవ్వం అంటే తెలుసా మీకు మధ్య చేస్తారా మనం పాలు తోడబెట్టినాక పెరుగు అవుతుంది అవునా పెరుగుని మధ్య చేసుకుంటాం చేసుకుంటామా ఎలా చేస్తాము కవ్వం ఉంటుంది అంటే ఇలా ఇలా చిలిపితే పెరుగు కాస్త మజ్జిగగా మారుతుంది దంతే ఏంటో చెప్పండి కవ్వం అర్థమవుతుందా కవ్వం మువ్వ మువ్వ అంటే గజ్జలు చెప్పాను కదా మువ్వ గువ్వ గువ్వ అనేది ఒక పక్షి యొక్క పేరు అర్థమవుతుందా పక్షి అంటే తెలుసా బర్డ్స్ గువ్వ గువ్వ దీని యొక్క గొంతు చాలా బాగుంటుంది అన్నమాట రివ్వున తొందరగా రివ్వున అంటే తొందరగా రివ్వున ఓకే ఈ పదాలను మీరు ఇప్పుడు చదువుతూ రాయండి ఒకసారి ఓకేనా రీడింగ్ చదువుతూ రాయండి ఒత్తులతో పదాలు వావొత్తు పదాలు పువ్వు దివ్వే సవ్వడి నువ్వులు కవ్వం మువ్వ గువ్వ రిబ్బున వా వా ఒత్తు వా వా ఒత్తు పదాలు పదాలు వావొత్తు పదాలన్నా వా వావొత్తు పదాలన్నా ఒకటే రీడింగ్ చేస్తున్నారండి Sidra, keep on your video. Rasna, okay, Nana. రాసేశారు కదా ఇప్పుడు మనం షే ఓకేనా
చేవర్తి పదాలు మనము రాసుకుందాం प्रदर्शन प्रदर्शन शाला प्रदर्शन शाला दूरदर्शिनी दूर दर्शिनी प्रदर्शनशाला दूरदर्शिनी प्रदर्शनशाला अने पदंलो ఏముంది ఏ అక్షరం కింద వచ్చింది చెప్పండి రా అక్షరం కింద కదా ఇక్కడ ప్రదర్శనశాల దూరదర్శిని దూరదర్శిని అనే పదంలో రీ కింద కదా నాకు చావదు దూరదర్శిని ఓకేనా ప్రదర్శనశాల దూరదర్శిని वर्षम कर्षकुडु 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 शावतु वर्षम राहु शावतु कर्षकुडु का शा राहु शावतु कर्षकुडु చూడండి నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రదర్శనశాల ప్రదర్శనశాల అంటే ఏది ఏంటి ఇది ప్రదర్శనశాల నెక్స్ట్ దూరదర్శిని దూరదర్శిని నెక్స్ట్ వర్షం కర్షకుడు కర్షకుడు అంటే శ్రామికుడు ఓకేనా ఈ పదాలు ఒకసారి కాపీ చేసుకోండి रीडिंग चेस्तुन्नारा प्रदर्शनशाल दूरदर्शिनी वर्षम कर्षकुडु प्रदर्शनशाल चूडंडि इंदाक वाकु बागोच्चिंदि काबट्टि इदि द्विवाक्षर पदालु अन्नाम इप्पुडु చేకి చేవొత్తు రాలేదు కదా రాకి చేవొత్తు వచ్చింది కదా కాబట్టి వీటిని సంయుక్త అక్షరాలనే అంటాం ఏమంటాం వీటిని సంయుక్త అక్షరాలు అంటే ఒక ఒత్తు ఒక అక్షరము వేరు దాని కింద వచ్చేటువంటి ఒత్తు వేరు అన్నమాట
సంయుక్తాక్షరము సంయుక్తాక్షరం సంయుక్తాక్షర పదాలు సంయుక్తాక్షర పదాలు ఇవి ద్విత్వాక్షరాలు ఇవి సంయుక్తాక్షరాలు ఇక్కడ అక్షరం వేరే ఉంది ఒత్తు వేరే ఉంది ఇక్కడ అక్షరం వేరే ఉంది ఒత్తు వేరే ఉంది ప్రదర్శనశాల రా కింద షే ఒత్తు దూరదర్శిని రి కింద షే ఒత్తు వర్షం ఇక్కడ ఉంది రా కింద షా ఒత్తు రా కింద షా ఒత్తు కర్షకుడు ఇక్కడ కూడా రా కింద షా ఒత్తు కర్షకుడు కంప్లీటెడ్ చిల్డ్రన్ ఓకే ఇంకొకసారి నాతో పాటు రీడ్ చేయరా పువ్వు దివ్వే సవ్వడి నువ్వులు కవ్వం మువ్వ గువ్వ రివ్వున షే షే ఒత్తు సంయుక్తాక్షర పదాలు ప్రదర్శనశాల ప్రదర్శన శాల దూరదర్శిని దూరదర్శిని వర్షం కర్షకుడు ప్రదర్శనశాల దూరదర్శిని వర్షం కర్షకుడు తలకట్టు లేదు అవునా సా సావత్తు తపస్సు తా పా సు సు నోటి పడుతున్నాయి కదా సు కింద సావత్తు తపస్సు సుకు సావత్తు ఇస్తే సు తపస్సు
కస్సు కా సు కస్సు వయస్సు వా యా సు వయస్సు వయస్సు ఉషస్సు ఉషస్సు ఉ షా సు ఉషస్సు ఉషస్సు యశస్సు యా షా సు యశస్సు సరస్సు సా రా సు సరస్సు తపస్సు కస్సు వయస్సు ఉషస్సు యశస్సు సరస్సు ఇవి ఏం పదాలవి సావత్తు పదాలు ఏం పదాలవి సావత్తు పదాలు సా సావత్తు సా సావత్తు పదాలు తపస్సు కస్సు వయస్సు ఉషస్సు యశస్సు సరస్సు ఇవి సావత్తు పదాలు ఏం పదాలవి సావత్తు పదాలు సాకు సావత్తిస్తే సా కదా ఇవి సా కింద సావత్ వచ్చింది కదా సా సాకి సావత్ వచ్చింది కాబట్టి వీటిని మేము ద్విత్వాక్షరాలని అంటారు ఏమంటారు ద్విత్వాక్షరాలు బి దాగుస్తే ది దిక్వాక్స్ బి తా విత్వా క్షా రా ము విత్వాక్షరము విత్వాక్షర పదాలు తపస్సు కస్సు వయస్సు ఉషస్సు యశస్సు సరస్సు ఓకేనా ఇంకా ఎవరైతే ఎఫ్ఎన్ కంప్లీట్ చేయలేదో వాళ్ళు మీ యొక్క ఎఫ్ఎన్ ని కంప్లీట్ చేసి పంపించండి ఓకేనా నెక్స్ట్ ఇవన్నీ కూడా మీకు బేసిక్స్ రేపటి నేను మీకు సెకండ్ క్లాస్ బుక్ స్టార్ట్ చేస్తాను కాబట్టి ఫస్ట్ మీరు ఎఫ్ఎన్ కంప్లీట్ చేసి పంపించండి థ్యాంక్ యూ